ఇక్కడ ప్రస్తుతం 1000 గోడౌన్లు ఉన్నాయి. కరోనా లాక్డౌన్ తో 100 కోట్ల బిజినెస్ నష్టపోయామని అంటున్నారు విగ్రహాల తయారీదారులు. ఇప్పటి వరకు వినాయక విగ్రహాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు తయారీదారులు. లాక్డౌన్ కంటే ముందే మెటీరియల్ కొన్నామని, తమను ఆదుకోవాలని అంటున్నారు విగ్రహాల తయారీదారులు. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. వినాయక చవితిపై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా నేపథ్యంలో సో విగ్రహాలు ఎవరు కూడా కొనుక్కోవడానికి ముందుకు రావట్లేదు. సో విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేని నేపథ్యంలో సో పూర్తిగా ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాల స్థానంలో చిన్న విగ్రహాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్కి సంబంధించిన ఏదైతే గోడౌన్ ఉందో గోడౌన్లో ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచే బాలాపూర్ గణేష్లను తీసుకెళ్తుంటారు. సో మనం చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ సంబంధించి వినాయకుని యొక్క మోడల్ బాలాపూర్ సంబంధించి ఉంది. మనకు చాలా పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఉన్నాయి. సో ఎవరైతే పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకుపోతారో అదే స్థానంలో వాళ్ళు చిన్న విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసేది బాలాపూర్ సంబంధించిన వినాయకుడు చిన్న విగ్రహాలు ఇక్కడ వీళ్ళు సిద్ధం చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో తుది మేరకులు అందుకుంటున్నాయి, ఎందుకంటే శనివారం వినాయక చవితి ఉందన్న నేపథ్యంలో. సో ఎవరైతే పెద్ద విగ్రహాలు, అది బాలాపూర్ కావచ్చు, ఇతరత్ర ఏరియాలో అయితే పెద్ద పెద్ద వినాయకుడు పెడతారో దానికి సంబంధించిన చిన్న విగ్రహాలు మాత్రం వీళ్ళు సిద్ధం చేస్తున్నారు. సో ఈ చిన్న విగ్రహాన్నే బాలాపూర్లో పెట్టేందుకు కూడా ఆ బాలాపూర్ మనకు వినాయక మండప నిర్వాహకులు చెప్పినట్టుగా వీళ్ళు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. బయటికి వెళ్దాం వేరే గోడంలో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకంటే నిజంగానే గత ఏడాది కంటే పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకుందాం. దూల్పేటలో మనం ప్రస్తుతం వేరే గోడౌన్కి వచ్చాం. ఇక్కడ కూడా విగ్రహాల తయారీ కూడా జరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే పెద్ద విగ్రహాలు కాదు, చిన్న విగ్రహాలు తయారు చేస్తున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు కరోనా విషయంలో. సో మొత్తం కూడా కళాకారులు చాలామంది ఇక్కడ నుంచి లాక్డౌన్ సమయంలో వాళ్ళ సొంత రాష్ట్రాలకు సొంత జిల్లాలకు వెళ్ళిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడే స్థిరపడి ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. సో మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి వినాయక చవితి? ఖచ్చితంగా ఈ కరోనా ఎఫెక్ట్ ఏమైనా పడిందని మీరు భావిస్తున్నారా? సో బాగానే ఉందంటారా? పరిస్థితి ఎట్లా ఉంది, మొత్తం కొలాప్స్ అయిపోయింది ఈసారి బిజినెస్. ప్రతిసారి ఇప్పటి వరకు సేల్ మొత్తం పెద్ద గణపతి ఉంటాయి మన దగ్గర. ఈసారి ఫస్ట్ టైం చేసినాం, ఎందుకంటే కరోనా ఎఫెక్ట్, ఈ వైరస్ ఎఫెక్ట్, చైనీస్ వైరస్ ఎఫెక్ట్ చిన్న సైజ్ చేసినాం. కానీ మన తెలంగాణను ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు 4 రోజుల ముందు చెప్తున్నారు, ఈ ఇంట్లో పెట్టాలి, ఇట్లా బయట పెట్టాలి, లేకుంటే ఒక ఏరియాకు ఒక్క పెట్టాలి. 4 రోజు 5 రోజు ముందు చెప్తే ఎట్లా అవుతుంది? అది దీనికి సంబంధించిన రా మెటీరియల్ అంతా మీరు తెచ్చుకొని ఉంటారు. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, ఇదంతా కావచ్చు తెచ్చుకొని ఉంటారు. సో చాలా మీరు లక్షలు నష్టపోయి ఉంటారు. ఇది ఒక్క గోడౌన్ కూడా, చాలా గోడౌన్స్ ఉంటాయి ఇక్కడ దూరపెట్టి. ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు వరకు ఒక 1000 పైన ఉంటది గోడౌన్స్ ఇక్కడ దూల్పేటలో. 1000 పైన ఉంటది. 100 కోట్ బిజినెస్ ఉంది ఇది టోటల్ దూల్పేట్కి. ప్రతిసారి 100 కోట్ బిజినెస్, ఇప్పుడు టోటల్ లాస్ అయిపోయింది. ఫిబ్రవరి వరకు 40% వరకు బొమ్మలు రెడీ ఉంది. మన 12 అడుగులు 15 అడుగులు వరకు బొమ్మలు అందరి దగ్గర రెడీ ఉంది. కానీ తర్వాత లాక్డౌన్ అయిపోయింది, ఆ తర్వాత మొత్తం ఆగిపోయింది. కానీ పాత మెటీరియల్ కొంచెం ఉంది, కొంచెం ఇప్పుడు ఎట్లయినా చేసి చిన్న ఈసారి మన ధర్మానానికి ఎందుకు ఆపాలి అని మనం చేయాలి. ప్రతిసారి చేస్తాం కదా బొమ్మ, చిన్నతో ఎట్లయినా మనకు బొమ్మ పోతుంది అని అది ఆశతో చేసారు. ఇప్పుడేమన్నా మీకు ఆర్డర్స్ వస్తున్నాయా? మీరు అన్నట్టుగా లాస్ట్ టైం అయితే మనకు వినాయక చవితి అంటే వారం 15 రోజుల ముందుగానే మొత్తం కూడా దూల్పేట అంతా ఫుల్ క్రౌడ్ రద్దీగా ఉండేది. సో ఆర్డర్స్ కూడా చాలా ఉండేది. 100 కోట్ల బిజినెస్ అంటారు, బిజినెస్ అంతా కూడా లాస్ అయిపోయింది. సో మీకు ఆర్డర్స్ వస్తున్నాయా? ఆర్డర్స్ అంతా లేదు సార్ ఇప్పుడు. కానీ చిన్న బొమ్మ చేసినాం, అది కూడా వస్తురు. చాలా మంది ఈసారి వచ్చిన, కానీ ఎట్లా చేయాలి, మీకు ఏముంది, మనం ఎట్లా పెట్టాలి, అదే పైన మనకు ఎందుకు ఆర్డర్స్ ఉంది అంటే ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళకు ధైర్యం సరే భాయ్ ఈ సైజ్ బొమ్మ అమ్మేసేయి అని ఒక నెల ముందే కూడా చెప్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది, ఇప్పటి వరకు మంచి అయిపోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏం లేదు. ఇంకా మన పబ్లిక్, మన జనాలు వస్తుంది, వచ్చి మనకే అడుగుతారు సార్ పెద్ద సైజ్ ఎట్లా మీరు ఇస్తావా అని మనకే అడుగుతారు. మొత్తానికైతే ఈసారి వినాయక విగ్రహాల వ్యాపారం మాత్రం భారీ స్థాయి నష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు. 100 కోట్ల బిజినెస్ అంతా కూడా డల్ అయిపోయింది. సో ఇలా ఎంత ఎత్తు విగ్రహాలు పెట్టుకోవాలో ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇప్పటికే రా మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నాము. సో లేబర్ అంతా కూడా అప్లపాలైపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. సో
తమకు మరణమే శరణి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా దూల్పేట్ సంబంధించిన వినాయక విగ్రహాల తయారీదారు చెప్తున్నారు. కెమెరా నవీన్తో కలిసి నరేంద్ర టీవీ 5 దూల్పేట్ నుంచి.